हाय अंडी वेलकम बैक टू माय चैनल वीडियो लो ओरियो बिस्किट्स तो सिंपल गा केक एला चेयालो चूद्दाम। मुंदुगा ओक 6 5 रूपीस ओरियो बिस्किट पैकेट्स तीसुकोनी कवर तीसी बिस्किट नी बाउल लो वेसुकोंडी। इला बाउल लो वेसुकुन्न तर्वात वीटी सेंटर लो उन्न क्रीम नी बिस्किट्स नी सेपरेट चेसुकोंडी। इला सेपरेट चेसुकुन्न तर्वात मिक्सी जार लो बिस्किट्स नी वेसी ग्राइंड चेसुकोंडी। ఈ విధంగా స్మూత్ గా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లో వేసుకోండి। ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలన యాడ్ చేస్తూ వీటిని కేక్ బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకోండి। నేను 1 కప్ మిల్క్ ని తీసుకుంటే పావు వంతు మిగిలిపోయాయి। కేక్ బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోండి। వీడియో క్లిప్ లో చూపించే విధంగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి। यह मिल्क मिगलायी नीन सैड इपू मिक्सर की ईना पौडर ने वेको प्लेस बेकिंग पौडर ने यानी बेकिंग सोडा ने यानी वेसकोवच्छ। डायरेक्ट मिक्स कुछ पालन वेसी पोंगु वच्चिन तरवाता मिक्स इलासारी मोता मिक्स तरवा सैडन पे इपू टीन टू टी स्पून आई वेसी मोतम स्प्रेड विधा स्प्रेड तरवा 1 టీ స్పూన్ మైదాని వేసి వీటిని కూడా స్ప్రెడ్ చేసుకోండి। ఈ విధంగా ట్యాప్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి। ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి pan న పెట్టుకొని ఇసుకను గాని salt ను గాని వేసుకోండి। నేను salt వేసాను। salt వేసిన తర్వాత ఒక మట్టని పెట్టుకోండి। ఈ ప్లేస్ లో మీరు ఏదైనా కూరగిన్నెను కూడా పెట్టుకోవచ్చు। ఇప్పుడు మూతన పెట్టి ప్రీ హీట్ చేసుకోండి। ప్రీ హీట్ అయిన తర్వాత కేక్ బ్యాటర్ ని బౌల్ లో వేసి ఈ బౌల్ ని మనం ప్రీ హీట్ చేసుకున్న వాటిలో పెట్టుకోండి। ఇలా పెట్టి మూతన పెట్టి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి తర్వాత 35 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి। ఇప్పుడు కేక్ ని చూద్దాం। టూత్ పిక్ ఉంటుంది కదా వాటిని ఒకసారి ఇలా పెట్టి చూస్తే టూత్ పిక్ కి ఏమీ అంటకుండా ఉండాలి। ఈ విధంగా ఉంది అంటే కేక్ అనేది బేక్ అయిపోయినట్టే। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కూల్ అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఇలా తీసుకున్న తర్వాత వీటిని మనం డెకరేట్ చేసుకోవాలి। కేక్ చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో। ఈ విధంగా వస్తే కేక్ అనేది చాలా బాగుంటుంది। మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।